కాఫ్ సిరప్ ఊపిరాడకుండా ఉక్కిరి బిక్కిరి చేసే దగ్గును తగ్గిస్తుంది. తేడా వస్తే ప్రాణాల మీదకు తెస్తుంది. ఆఫ్రికా దేశం గాంబియాలో ఇదే జరిగింది. భారత్లో తయారైన దగ్గు అరుకుల కారణంగా పెద్ద సంఖ్యలో చిన్నారులు చనిపోయినట్టు ప్రకటించింది WHO. కాఫ్ సిరప్ అంత ప్రమాదకరమా? భారత్లో తయారైన నాలుగు కాఫ్ సిరప్స్ కారణంగా గాంబియాలో 66 మంది చిన్నారులు చనిపోయారని ప్రపంచ ఆరోగ్య సంస్థ చేసిన హెచ్చరికలు కలకలం రేపాయి. డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియాకు WHO ఫిర్యాదు చేయడంతో కేంద్రం సీరియస్ గా రియాక్ట్ అయ్యింది. డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ వెంటనే రంగంలోకి దిగి సమగ్ర దర్యాప్తు చేపట్టింది. హర్యానాలోని సోనీపట్ లో ఉన్న మైడెన్ ఫార్మాస్యూటికల్స్ కంపెనీ ఈ నాలుగు దగ్గు సిరప్లను తయారు చేసి ఎక్స్పోర్ట్ చేసింది. ఇవి భారత్ మార్కెట్ లో లేవు. కేవలం ఎగుమతుల కోసమే వీటిని ఉత్పత్తి చేస్తున్నట్టు తెలిపింది. ఈ సిరప్స్ వాడటం వల్ల చిన్నారుల్లో కిడ్నీలు దెబ్బతిన్నాయని WHO తెలిపింది. సెప్టెంబర్లో మరణాలు సంభవించాయని చెప్పింది. ఇతర దేశాల్లో వీటిని ఉపయోగించకుండా ముందస్తు హెచ్చరికలు జారీ చేసింది. ప్రొమితజైన్ ఓరల్ సొల్యూషన్, కోఫెక్సమాలిన్ బేబీ కాఫ్ సిరప్, మాకాఫ్ బేబీ కాఫ్ సిరప్, మాగ్రిప్ ఎన్కోల్డ్ సిరప్ల వాడకం గురించి హెచ్చరించింది WHO. ల్యాబొరేటరీలో ఆ నాలుగు మందులను పరిశీలించినప్పుడు వాటిల్లో మోతాదుకు మించి డైథిలిన్ గ్లైకాల్, ఇథిలిన్ గ్లైకాల్ కలిసినట్లు గుర్తించామని పేర్కొంది. డైథిలిన్ గ్లైకాల్ మనిషి ప్రాణానికి ప్రమాదకారమని తెలిపింది. కిడ్నీ సమస్యలతో పాటు నరాలకు సంబంధించిన సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని పరిశోధనలు చెబుతున్నాయి. కడుపు నొప్పి, వాంతులు, విరోచనాలు, మూత్ర విసర్జనలో సమస్యలు, తలనొప్పి వంటి సమస్యలు ఉత్పన్నమవుతాయి. సాధారణంగా యాంటీఫ్రీజ్, బ్రేక్ ఫ్లూయిడ్స్, సౌందర్య సాధనాలు, ల్యూబ్రికెంట్స్ లో డైథిలిన్ గ్లైకాల్ ను ఉపయోగిస్తుంటారు. ఇది డ్రగ్ రూపంలో తీసుకుంటే ఒక్కోసారి కోమాకు దారితీయడంతో పాటు ప్రాణాలను బలిగొంటోందని రీసెర్చ్ పేపర్స్ చెబుతున్నాయి.